కల్తీ సారాజీ బ్రాండ్స్ ను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇదే డిమాండ్ తో ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మద్య నిషేధం అన్న జగన్ హామీ మరిచి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో 10th పరీక్షల కోసం షెడ్యూల్ విడుదల చేస్తుంది విద్యాశాఖ. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 27న తెలుగు, 28న సెకండ్ లాంగ్వేజ్, 29న ఇంగ్లీష్ పరీక్ష జరగనుంది. ఏపీలో గ్రూప్స్ పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. దీంతో త్వరలోనే 292 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. జాబ్ క్యాలెండర్లో చెప్పిన దానికంటే ఎక్కువగా జాబ్స్ ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో భారీగా ఉద్యోగాల ఖాళీల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే ప్రాధాన్య శాఖల వాటిని గుర్తించిన అధికారులు సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఫైళ్లను పంపారు. కరీంనగర్లో గంగుల కమలాపరిపోయి పోటీకి సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్లా తమది ఏక్ నిరంజన పార్టీ కాదని అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమే అన్నారు. టూత్ పాలిష్ వ్యక్తులకు సవాళ్లకు స్పందించాల్సిన పని లేదన్నారు. కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాదాద్రి స్వామివారి స్వయంభూల దర్శనాలు ఈ నెల 28 ఉదయం 11:55 మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభమవుతాయి. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఈ ఓ గీత తెలిపారు. గ్రామదేవతలపై దురుద్దేశపూర్వక ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు తిరుదండ్రి చిరంజీవి స్వామి. 2 రోజులుగా వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. కొందరు సొంత లాభం కోసమే వివాదం చేస్తున్నారన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీకొట్టింది. దీంతో మహిళ చేతుల్లో ఉన్న 2 నెలల బాబు కింద పడి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జూబ్లీహిల్స్లో యాక్సిడెంట్ చేసిన కారు తనది కాదు, తన బంధువుది అన్నారు బోధన ఎమ్మెల్యే షకీల్. అప్పుడప్పుడు ఆ కారును తాను ఉపయోగిస్తుంటారని, అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించినట్లు చెప్పారు. ప్రమాదం తర్వాతే మహిళ పాపను కింద పడేస్తుందని, అందుకే చిన్నారి చనిపోయిందన్నారు. జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్తో ఉన్న కారు ప్రమాదంలో గాయపడిన బాధితురాలు కాజల్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండా పోయింది. ఆమె ఆసుపత్రి నుంచి పారిపోయిందా లేక ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక బెదిరించారనేది మిస్టరీగా మారింది. పెగాసస్ కొన్నది చంద్రబాబు ప్రభుత్వమే అన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను టీడీపీ కొట్టిపారేసింది. మమత వ్యాఖ్యలపై నారా లోకేష్, మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు జవహర్ ఘాటుగా స్పందించారు. ఒకవేళ పెగాససును కొనే ఉంటే ఇప్పటికే దొరికిపోయేవాళ్ళం కదా అని బదులిచ్చారు. వైసీపీపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, ఓ సాఫ్ట్వేర్ ద్వారా వైసీపీ ఆ పని చేస్తుందని ఆరోపించారు. పెగాసస్ చంద్రబాబు కొన్నారనేది పచ్చి అబద్ధమన్నారు సోమిరెడ్డి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న పోరాటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. జంగారెడ్డిగూడెంలో 25 మంది మరణిస్తే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో మిర్చి పంట తగలబెట్టిన ఘటనపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ నాయకులు వరలరామయ్య. టీడీపీకి చెందిన భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిల పంటను, పైపులను వైసీపీ నేత శంకర్ రెడ్డి, అతని కుమారులు తగలబెట్టారన్నారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా మందస్ మండలం పొత్తంగిలో టీడీపీ కార్యకర్త వెంకటాదిరావు మామ్మడికి హత్య అన్నారు ఆ పార్టీ అధినేత బుద్ధా వెంకన్న. కారణమైన మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్, డీఎస్పీ శివరామరెడ్డిలను జైలుకు పంపిస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని గౌతు శ్రీష్తో కలిసి ఆయన పరామర్శించారు. మద్యపాన నిషేధమన్న జగన్ సొంత బ్రాండ్లతో నాసిరక మద్యం అమ్మి వేల కోట్లు సంపాదిస్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయ. అనధికారికంగా లక్షల లీటర్ల మద్యం అమ్మకాలు చేస్తున్నారన్నారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలలో ఏపీ సీఎం జగన్కు రోజుకు 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈ 3 ఏళ్లలో మద్యం ద్వారా సీఎం జగన్ 10,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చారన్నారు. కల్తీసారా తాగి మృతి చెందిన జంగారెడ్డిగూడెంలో సీఎం జగన్ పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రైతు బంధు పథకం కాస్త భూస్వామ్య బంధుగా మారిందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాజ్యాంగం మీద విశ్వాసం లేని కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని కలగోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఎమ్మెల్యే అబ్రహం. ముందుగా 50 లక్షల రూపాయలతో చేపట్టే హైలెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రాథమిక ఉన్నత పాఠశాలను ప్రారంభించారు.
కాకినాడ కార్పొరేషన్ అధికారులు పన్ను వసూళ్లకు కొత్త పద్ధతికి తెరతీశారు. ఇంటి పనులు, కులాయి పనులు చెల్లించిన యజమానుల సామాన్లు తీసుకుపోతామని ఏకంగా జప్తు ప్రత్యేక వాహనాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని ఇంటింటికి పంపించి మైక్ ప్రచారం చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అటు కర్నూలులోనూ ఓ చెత్త నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ అధికారులు. పన్ను చెల్లించకపోతే చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు వేశారు. ఓ యజమాని చెత్త పన్ను చెల్లించలేదని ట్రాక్టర్తో చెత్తను తీసుకొచ్చి షాపు ముందు పారబోశారు. దీంతో మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ వనితా క్లబ్ మహిళలు వినూత్నంగా నిరసన చేపట్టారు. విశాఖలో వంట నూనెలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో కొనలేని పరిస్థితి ఏర్పడడంతో అధికారులు సబ్సిడీపై ఇస్తున్నారు. ఒక కుటుంబానికి 5 లీటర్ బాటిల్ తీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ను ప్రభుత్వం రీకాల్ చేసింది. రెవెన్యూ విభాగంలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న కిషోర్ కుమార్పై కలెక్టర్ ప్రమేయం లేకుండా భూ సంబంధిత సెటిల్మెంట్లు, ఆర్డర్లు నేరుగా ఇచ్చేయడం, ఇతర రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. కాకినాడను, ప్రజలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు. కార్పొరేషన్ నిధులు ఎమ్మెల్యే సొంత పనులకు వాడుతున్నారన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్కే వాడాలన్నారు, కానీ 16 కోట్ల నిధులు వేరే పనులకు వాడేశారన్నారు. తెలంగాణలో సూర్యుడు మండిపోతున్నాడు. సెగల కక్కుతూ విరుచుకుపడుతున్నాడు. ఉదయం 10 గంటల నుంచి ఎండలు దంచి కొడుతూ ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. అనేక ప్రాంతాలలో 42 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లా ఎర్రవాణిపల్లి మండలంలో ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు పోలీసులు. 5 తమిళ కూలీలను అరెస్టు చేసి వారిని రిమాండ్కు తరలించారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. మరిమొక్కలపల్లి తండాలో సారా స్థావరాలపై దాడులు చేసిన పోలీసులు 800 లీటర్ల బెల్లం ఊట, 150 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. నిజామాబాద్ జిల్లా భీంగల మండలం పురాణిపేటలో మందుబాబులు రెచ్చిపోయారు. గ్రామానికి చెందిన 4 యువకులు బహిరంగ ప్రదేశంలో మందు తాగారు. అటువైపు వచ్చిన ఎక్సైజ్ ఎస్ఐ నరసింహులు ప్రశ్నించారు. దీంతో 4 యువకులు ఎస్ఐ నరసింహులపై దాడికి దిగారు. హైదరాబాద్ పాత వస్తీ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూస్తుంది. జాంబాకు చెందిన ఎంఐఎం నేత రఫీక్ 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడగా బాలిక కుటుంబ సభ్యులు రఫీక్కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని అక్కిరెడ్డిపాలెం వద్ద అగ్గిపెట్టెల రోడ్డుతో వెళుతున్న లారీకి అగ్నిగాహుతయింది. వెంటనే సమాచారం ఇవ్వడంతో 3 ఫైర్ ఇంజన్లు సాయంతో మంటలను అదుపు చేశారు. ఎదురుగా వస్తున్న మరో లారీకి రాసుకుని వెళ్లడంతో ఈ యాక్సిడెంట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువలో కారు కొట్టుకుపోయిన ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కారును ఓ గుర్తు తెలియని జంట కావాలని కారును కాలువలోకి నెట్టేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం సమీపంలో ఈ ఘటన జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్కు హార్ట్అటాక్ రావడంతో అతను సీట్లోనే ముర్చిందాడు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడడంతో మరో వ్యక్తి కూడా చనిపోయారు. ఈ ఘటన సంస్థాన నారాయణపురం మండలం ఎర్రగుట్ల శివారులో జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. లా హోటల్ వద్ద కారు ఢీకొనడంతో 2 మహిళలు చనిపోయారు. కారును నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లోని జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. సరైన భోజనం లేక పిల్లలకు చాలా రోజులుగా కడుపు నొప్పి వాంతులవుతున్నారు. టీచర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను రేపు విడుదల చేస్తోంది టీటీడీ. ఆన్లైన్లో భక్తులంతా ఆయా సేవలను బుక్ చేసుకోవచ్చని ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నెమ్మదిగా దర్శనాల సంఖ్యను పెంచుతూ వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు ఆర్జిత సేవలను కూడా అనుమతిస్తోంది. ప్రకాశం జిల్లా కొనకరమిట్ల మండలం మునగపాడు చౌడేశ్వరి తిరుణాలలో వైసీపీ నేతల తీరు వివాదానికి దారితీసింది. దేవుడి ప్రభలపై అమ్మాయిలతో డాన్సులు వేయించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు కొంతమంది యువకులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించిన పవిత్ర ప్రదేశమైన రవరకొండ గుహలు మైనింగ్ మాఫియా చేతుల్లో మాయమైపోతున్నాయి. బ్రహ్మంగారు 12 ఏళ్ల పాటు తపస్సు చేసి కాలజ్ఞానం రచించిన పుణ్య ప్రదేశాన్ని బాంబులతో పేల్చుతూ తవ్వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో వీకే ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకలలో అపశృతి చోటు చేసుకుంది. టమాటా గేమ్ తుక్కిసలాటలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పరిమితికి మించిన యువత పాల్గొనడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు పోలీసులు. హోలీ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఇందిరాపార్కులో ఏర్పాటు చేసిన హోలీ వేడుకలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. డాన్స్ చేస్తూ తలసాని యువతలో జోష్ నింపారు. హోలీ వేడుకలలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర నాయక్ స్వయంగా కార్యకర్తలకు మందు పోయడం హాట్ టాపిక్గా మారింది. బాటిల్ పట్టిన ఎమ్మెల్యే కార్యకర్తలకు మందు పోస్తూ చిందులేశారు. వైన్స్ బార్లు బంద్ ఉండడంతో ఫుల్గా స్టాక్ తెప్పించి తాగినోళ్లకు తాగినంతా పోశారు. మహబూబ్నగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి హోలీ జరుపుకున్నారు. నల్లగొండలో హోలీ సంబరాలు అమరానంటాయి. చిన్న పెద్ద అంతా వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఎస్పీ బంగళాలలో వేడుకలు జరిగాయి. హోలీ పర్వదినాన్ని అనంతపురం జిల్లాలో తమిళులు సంప్రదాయబద్ధంగా నిర్వహించుకున్నారు. హిందూపురంలోని పల్లవీనగర్లో తమిళుల ఆరాధ్య దేవం సుబ్రహ్మణ్య స్వామి రథోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఏటా అద్భుత విన్యాసాలతో రథోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భాగ్యనగరంలో హోలీ సంబరాలు అమరానంటాయి. హైదరాబాద్ కంట్రీ క్లబ్లో నిర్వహించిన హోలీ వేడుకలలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ హోలీ వేడుకలలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మ్యూజిక్ అనుగుణంగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తోంది. రష్యా ఇతర దేశాల కంపెనీలన్నీ రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. యాపిల్, మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలన్నీ రష్యా నుంచి బయటకు వచ్చేయాలని, కార్పొరేట్ సామాజిక బాధ్యతను పాటించాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా కూడా క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో క్రూడాయిల్ బ్యారెల్ ధర ఏకంగా $130 చేరింది. దీంతో అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్పెయిన్ వంటి దేశాలలో చమురు ధరలు భారీగా పెరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన భారీ మల్టీస్టార్ చిత్రం ట్రిపులర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుపుతున్నారు. దుబాయ్ ఎక్స్పోలో నిర్వహించిన స్పెషల్ గ్రాండ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ట్రిపులర్ సినిమా షూటింగ్ సమయంలో ఉక్రెయిన్కు తనను సెక్యూరిటీగా ఉన్న రూస్టి కుటుంబానికి అండగా నిలిచారు రామ్ చరణ్. తమ కుటుంబం కష్టాల్లో ఉందని అతను తెలపడంతో వారికి డబ్బులను పంపించారు. చరణ్ పంపిన డబ్బుతో సరుకులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రంజాన్ పండుగకు కౌంట్ డౌన్ మొదలైంది. హైదరాబాద్ మసప్ ట్యాంక్లోని KF555లో నాణ్యమైన మటన్ హలీంను అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. నిజాం కాలం నుంచి తమ పూర్వీకులు హలీం వంటకాలు తయారు చేస్తున్నామన్నారు.